మాజీ ఎమ్మెల్సీ శేషుబాబుపై వైసీపీ వేటు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన శేషుబాబు జెడ్పీ చైర్మన్గా టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనపై వేటు వేసింది. శేషుబాబును సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు వైసీపీ బ్యానర్లు చించివేసి నిప్పు పెట్టారు. వైసీపీ పార్టీకి తొలి విజయాన్ని అందించిన తనకు సమాచారం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. వైఎస్ జగన్ కు బీసీలంటే చిన్న చూపా అని ప్రశ్నించారు. దళిత యువకుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసిన వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొల్లులో పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టానన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ముందు నుంచి విధేయుడిగా ఉండడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు. త్వరలోనే రాష్ట్రంలో బీసీలు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వైసీపీకి సరైన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. త్వరలో మిత్రులు శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానన్నారు. మహారాజులు ఎన్ని బూతులు తిట్టారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎన్ని బూతులు తిట్టారు, ఎన్ని విధాలుగా మాట్లాడారు, ఎన్ని విధాలుగా వంచారు, వాళ్ళు ఏమైనా చేయగలిగారా మీరు, వాళ్ళ గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అంటే మీకు పార్టీ పెట్టకముందు విజయాన్ని అందించి పార్టీ కోసం వీరవిధి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీరవిధులుగా ఉండి మీ మాట విని చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి మాకు. ఈ యొక్క పార్టీకి నా విజయంతో పార్టీ పెట్టడానికి నాంది పలికాం. పార్టీకి సీట్ ఇచ్చి పార్టీకి నేను అన్ని కోట్లు పెడతాను, ఇన్ని కోట్లు పెడతాను, నా ఎంత నా వెనకాల కులమంతా ఉంది అని నమ్మించి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తెచ్చుకుని పార్టీకి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలి. అప్పుడు సస్పెండ్ చేస్తే ఈ పార్టీకి ఒక రకమైనటువంటి జ్ఞానోదయం కలుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఎలక్షన్స్లో పోటీ చేస్తే మీ జేబులో డబ్బులు ఏమవో అన్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపుతారు. నా దగ్గర డబ్బులు లేవు, నేను పార్టీకి వేరే విధి ఉండి నేను 18 మందిలో ఒకడిని అని బై ఎలక్షన్లో కానివ్వండి, లేకపోతే 3 ఎలక్షన్లో ఎన్నో జరిగినాయి నర్సాపురాన్ని, ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపారు, ఆయన ఏం అవ్వో ఇంకా మిగిలితే కూడా ఏమైనా కొనుక్కుంటా. ఇది కేవలం మాకు జరిగినటువంటి అన్యాయం, అవమానం. మేము పార్టీకి ఏ రకంగా సాక్రిఫైస్ చేసాం, మాకు పార్టీ ఏ రకమైనటువంటి గౌరవం ఇచ్చింది అనేటువంటి విధానం గురించి మా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క ఆత్మీయ సమావేశం ద్వారా నా యొక్క భవిష్యత్ కార్యాచరణ అనేది అమరావతి రాజధానిలోని అన్ని గ్రామాలు ప్రభుత్వం దృష్టిలో సమానమేనన్నారు.